మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి కార్లో వెళ్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరించండి అనే మాటలు మనకు పరిచయమే కానీ వీటిని మనలో ఎంతమంది పాటిస్తారంటే సమాధానం చెప్పడం కష్టం సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా వాహనాల్ని నడుపుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తలకు తీవ్రమైన గాయాలు అవుతూ ఉంటాయి మన శరీరంలో మిగిలిన భాగాలకు గాయాలు కావటం వేరు తలకు గాయాలు కావటం వేరు కీలకమైన తలకు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఏకంగా ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది తలకు తగిలే దెబ్బలు గాయాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం తలకు దెబ్బలు లేదా గాయాలు ఎన్ని రకాలుగా అవ్వచ్చు తలకు దెబ్బ తీసుకుంటే మనం బ్రెయిన్ ఇంజరీ లేదా ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అండి ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీస్ అంటే మోస్ట్లీ కాస్మెటిక్ అంటే బోన్స్ చుట్టుపుక్క ఎముకలు ఇవి లేకపోతే ఇటువరకు ఎఫెక్ట్ అయితే మన ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీ అదే మనకి బ్రెయిన్ ఇంజరీ అవుతే గనక టూ 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 ట్రామా అది ఇంటర్నల్ బ్రెయిన్ ఇంజరీగా మనం కన్సిడర్ చేయొచ్చండి అదర్ కాజెస్ ఆఫ్ బ్రెయిన్ ఇంజరీ అంటే ఇంటర్నల్గా రక్త ప్రసరణ లోపం వల్ల కానీ బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ స్ట్రోక్ లాంటిది వస్తే కనుక దాన్ని కూడా మన ఇంటర్నల్ బ్రెయిన్ ఇంజరీ కింద క్లాసిఫై చేయాల్సి వస్తుందండి రక్తం కనబడకపోతే తలకు పెద్ద దెబ్బేం తగలేదని అనుకోవడం చాలా చాలామంది అనుకుంటా ఉంటారు రక్తం కారితేనే ప్రమాదం రక్తం తగలపోతే పెద్ద ప్రమాదం లేదు అనుకోవచ్చు కానీ మనం ఒక దెబ్బను మనం క్లాసిఫై చేసే ముందర మనం చూసుకోవాలి ఎల్డర్లీ పేషెంట్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్ ఏదో నడుస్తూ క్యాజువల్గా పడిపోతూ ఉంటారు ఇనిషియల్గా వాళ్ళు పడిపోయినా దెబ్బ ఎప్పుడు తగిలిందో కూడా మనకు తెలియదు కానీ వాళ్ళు వారం తర్వాత మనిషి మగతగా అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు ఎటువంటి భాగంలో తగిలింది ఏ వయసు వాళ్ళకి తగిలింది అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి చూస్తే కనుక వాళ్ళకి మన సిటీ స్కాన్ ఏమైనా చూస్తే మెదడులో ఎస్డిహెచ్ అని అంటే సబ్ డ్యూరల్ హిమటోమా కానీ ఎక్స్ట్రా డ్యూరల్ హిమటోమా కానీ ఉంటుంది సో దెబ్బ తీవ్రతకి మెదడులో జరిగే డ్యామేజ్కి రిలేషన్ ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు చాలా చిన్న దెబ్బలకు కూడా మెదడులో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు కానీ కొన్ని ఉంటాయండి ఎక్కువగా డ్యామేజ్ జరిగింది అంటే పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు తలకి డైరెక్ట్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు కానీ అది ముక్కు నుంచి కానీ చెవు నుంచి కానీ దాంతోపాటు మూతి ఒకవైపు పీకితే కనుక డెఫినెట్గా ఎక్కువ డ్యామేజ్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలండి ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి ప్రాపర్ ఇమేజింగ్ కూడా చేసుకోవాల్సి రావచ్చు తల మీద కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో దెబ్బలు తగిలితేనే ప్రమాదం అని భావించడం సరైందేనా అంటే మన స్కల్ చూసుకుంటే న్యాచురల్గా కొన్ని వీక్ పాయింట్స్ అని ఉంటాయి అందులో మనకు టెంపరల్ ఫోర్స్ ఒకటి ఆకులర్ ఫోర్స్ ఒకటి వెనక మెదడు మీద వెనక తల మీద ఈ భాగం ఎక్కడైతే వెన్ను తల తగులుతుందో వెన్ను తల కలుస్తాయో ఆ భాగంలో డైనమిక్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆ ఏరియాలో గనక దెబ్బ తగిలితే డెఫినెట్గా ఎక్కువ డ్యామేజ్ అవ్వటానికి అవకాశం డెఫినెట్గా ఉందండి తలకు దెబ్బలు లేదా గాయాలు అయినప్పుడు వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఫస్ట్ ఎలా స్టెబిలైజ్ చేయాలని చూడాలి ఫస్ట్ మనం దగ్గరికి వెళ్ళి పేషెంట్ కాన్షియస్గా ఉన్నారా అన్కాన్షియస్గా ఉన్నారా అంటే మెలకువలో ఉన్నారా లేకపోతే మగతగా ఉన్నారా అనేది చూడాలి దాంతోపాటు మనిషిని మనం చాలాసార్లు స్టెబిలైజ్ చేయడానికి చూస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రోడ్డు మీద కనుక పడిపోయి ఉంటే కనుక వాళ్ళని సేఫ్ ప్లేస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి చాలా మటుకు తలే కాదు పడిపోయినప్పుడు వెన్నుపోవను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సో చాలామందికి తల ఫ్రాక్చర్స్తో పాటు సర్వైకల్ ఫ్రాక్చర్స్ కానీ వెన్నుపోవం ఫ్రాక్చర్స్ కానీ ఉంటాయి కాబట్టి మనం తల నెక్ రెండు స్టెబిలైజ్ చేసి రెండు ఒకటేసారి ఒక చిన్న బోర్డు మీద కానీ అలాగ పేషెంట్ సేఫ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేయకపోతే కనుక వాళ్ళకి తలలో పెద్ద డ్యామేజ్ లేకపోయినా ఒకవేళ వెన్నుపోవంలో కనుక డ్యామేజ్ వస్తే కాలు చేయి పడిపోవటానికి అనేది అవకాశం ఉంటుంది కానీ కొన్ని ఇమీడియట్గా మనం చూసినప్పుడు వాళ్ళకి ఎయిర్ వే ఇది బాగుందా అంటే బ్రీతింగ్ ప్యాటర్న్ బాగుందా పల్స్ బాగానే ఉందా ఇవి చూసుకోవటం ఒకవేళ మనిషి మగతగా అయిపోతే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకొని వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక టైం చాలా సేవ్ అవుతుంది బ్రెయిన్ కూడా మనం చాలా మట్టికి సేవ్ చేయగలుగుతాం తలకు తగిలే దెబ్బలు లేదా గాయాల తీవ్రతను ఎలా నిర్ధారిస్తారు ఒక పేషెంట్ జస్ట్ పడిపోయి కనుక స్పర్శ కానీ కోల్పోకపోతే ప్రాబర్లీ మైల్డ్ ఇంజరీ చాలామంది పడిపోంగలోనే జస్ట్ ఎలా పడిపోయారో మర్చిపోతారు దాంతోపాటు దానికి ముందర తర్వాత అంతా గుర్తుంటుంది సో ప్రాబర్లీ ఇది మైల్డ్ టు మోడరేట్ ఇంజురీ అనేది మనకు గుర్తించాలి అదే మనిషి మనంటే మగతగా అయిపోవటం ఫిట్స్ రావటం లేకపోతే కాలు చేయ చచ్చు రావటము పిచ్చి పిచ్చిగా మాట్లాడటము ఇట్లాంటివి ఉంటే కనుక సివియర్ హెడ్ దాంతో దాంతోపాటు చెవి నుంచి కనుక రక్తం గారితే కనుక ప్రాబర్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఏదో డ్యామేజ్ అయినాయి అనేది మనం చూసుకోవాలండి తలకు తగిలే గాయాలు దెబ్బలకు చికిత్స ఎలా ఉంటుంది ఒకవేళ ఎక్స్టర్నల్ హెడ్ ఇంజరీ అంటే జస్ట్ సూపర్ఫిషియల్గా చూస్తే కనుక ప్రాపర్గా మోస్ట్లీ ఫేస్ కాబట్టి దీనికి కాస్మెటిక్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రాపర్ ఫ్యూచరింగ్ ఇవి చేసుకోవటం దాంతోపాటు ప్యారలల్గా ఇమేజింగ్ కూడా చేసుకోవాలి ఇమీడియట్గా ఇమేజింగ్ చేసుకొని మెదడులో ఇంటర్నల్ బ్రెయిన్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా అంటే మెదడు యొక్క పారంకేమల్ డ్యామేజ్ ఏమి ఉందా లేకపోతే ఎక్కడైనా బ్లడ్ ఎక్కువగా గూడుగట్టి ఉందనేది మనం చూసుకోవాలి సో దాంతోపాటు మ మనిషి మగతగా అయిపోయారా వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ బ్లడ్ ఏదైనా ఫోకల్ కాంపొనెంట్ అంటే ఒకవైపు కనుక బ్లడ్ ఎక్కువగా కనుక ఊజ్ అయిపోయి బ్రెయిన్ మీద కంప్రెషన్ ఉంటే దాన్ని ప్రాపర్గా అంటే ఏదైనా చిన్న బర్హోల్ వేసి కానీ లేకపోతే బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేసి కానీ దాన్ని అవాక్యువేట్ చేయాల్సి వస్తుంది దాంతోపాటు సర్వైకల్ కాంపొనెంట్ అంటే ఎప్పుడైనా సరే మన హెడ్ ఇంజరీ పేషెంట్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు స్పైన్ కూడా స్టెబిలైజ్ చేయడం ముఖ్యం సో సో ప్రాపర్ సర్వైకల్ కాలర్ కూడా పెట్టి పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలని ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ ప్రాపర్ ట్రీట్మెంట్తో చాలా మట్టికి వాళ్ళకున్న రిస్క్ లేకపోతే రేపు ఫ్యూచర్ డిసెబిలిటీ అనేది తగ్గించగలుగుతాం తలకు తగిలే దెబ్బలు గాయాల విషయంలో ఎలాంటి అవగాహన అవసరం ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవగాహన ఇది సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాఫిక్ కానిస్టేబుల్కో లేకపోతే అథారిటీస్ కోసం ఫైన్లు పడతాయనో మనం రూల్స్ పాటించకుండా మనం చాలామంది చూస్తూ ఉంటాం రోడ్డు మీద చూసేటప్పుడు కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు హెల్మెట్ ఎక్కడ వరకు పెట్టుకుంటారు ట్రాఫిక్ లైట్స్ దగ్గర కానీ పోలీస్ దగ్గరికి వచ్చినప్పుడు కిందకు లాగుతారు దాంతోపాటు చాలామంది బెల్ట్ పెట్టుకోరండి బెల్ట్ పెట్టుకోవడం వల్ల పడడం వల్ల చాలా అసలు లాభం ఏమీ ఉండదు ఎప్పుడైతే మనిషి పడిపోతారో అన్స్టేబుల్ అయిపోయి వాళ్ళకున్న హెల్మెట్ కూడా లిగిసిపోద్ది దానివల్ల వాళ్ళు డైరెక్ట్గా ట్రామా అనేది వాళ్ళ హెడ్కే తగులుతుందండి అండి సో ప్రాపర్గా మనం హెల్మెట్ని ఫిక్స్ చేసుకోవటం నడిచేట మనం బళ్ళు మీద వెళ్ళేటప్పుడు అనేది చాలా ముఖ్యము ఎల్డర్లీ మాత్రం మనం ప్రాపర్ కేర్ తీసుకొని వాళ్ళు పడిపోకుండా మన ఇంట్లో ఏదైనా చూసుకోవటం జారి పడకుండా కేర్ తీసుకోవటం ముఖ్యం దాంతో పాటు మనం చూ చాలాసార్లు ఎంత పెద్ద కార్ వేసుకొని మనం వెళ్ళినా కనుక ప్రాపర్గా ఉన్న మనం సీట్ బెల్ట్ గలకి పెట్టుకోకపోతే దానికొన్న సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఏం పనిచేయవు ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇవి ఏమి రావు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినా కూడా అవి చాలాసార్లు మనకి సీట్ బెల్ట్ లేకపోతే అవి మనల్ని బయటికి పుష్ చేసేస్తే దానివల్ల రోడ్ మీద పడి కూడా మనకు యాక్సిడెంట్ యొక్క తీవ్రత పెరగడానికి అవకాశం ఉంది సో ప్రాపర్ కేర్ స్పీడ్ గవర్నమెంట్ రూల్స్ మనం కరెక్ట్గా ఫాలో అయ్యి మనకు మనం కేర్ తీసుకుంటే దీనివల్ల వచ్చే డ్యామేజ్ తగ్గించుకోవడానికి చాలా మటుకు అవకాశాలు ఉంటాయి తలకు తగిలే దెబ్బలు గాయాలు ఎప్పుడైనా మనకు ప్రమాదమే తలకు దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం జరుగుతున్నా ఒకవేళ రక్తస్రావం జరగకపోయినా సరే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య సాయం పొందటం అన్ని విధాల మేలు ఒక చిన్న చిట్కా మీకోసం అధిక బరువును వదిలించుకునేందుకు తరచూ పుచ్చకాయను తినటాన్ని అలవాటు చేసుకోండి పుచ్చకాయలో బరువును తగ్గించే గుణాలు ఉన్నట్లు పరిశోధనలు సైతం చెప్తున్నాయి